ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ప్రారంభమై ముగుస్తుంది ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి మార్చి పరిగణిస్తారు అని చాలా మందికి అనుమానం రావచ్చు దీనికి ఖచ్చితమైన ఏప్రిల్ నుంచి మార్చి వరకు అకౌంటింగ్ వ్యవధిని అనుసరించారు భారతదేశం సుమారు నూట యాభై సంవత్సరాలు బ్రిటిష్ నియంత్రణలో ఉంది బ్రిటిష్ నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇదే విధానాన్ని కొనసాగించింది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పద్ధతినే భారత ప్రభుత్వం కొనసాగుతూ వస్తోంది భారతదేశం వ్యవసాయ దేశం కాబట్టి చాలా వరకు ఆదాయం ప్రధానంగా పండుగపై ఆధారపడి ఉంటుంది ఫిబ్రవరి మార్చి కాలంలో పండిన దిగుబడులపై అంచనా ఆదాయం ఆధారపడి ఉంటుంది ఈ రెండు నెలల వ్యవధిలో ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా అనే అంచనా కూడా వేస్తారు భారతదేశంలో నవరాత్రి దీపావళి వంటి ప్రధాన పండుగలు అక్టోబర్ నవంబర్ నెలలో వస్తాయి ఆ తర్వాత డిసెంబర్ లో క్రిస్మస్ వస్తుంది ఈ సమయంలో వ్యాపార అమ్మకాలు భారీగా ఉంటాయి కాబట్టి డిసెంబర్ ను ఆర్థిక సంవత్సరం చివరి నెలగా పరిగణించలేరు మార్చిలో పెద్దగా పండుగలు లేకపోవడం వల్ల ఆర్థిక సంవత్సరం క్లోజింగ్ నెలగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది భారతదేశంలో ఏప్రిల్ నెల హిందూ నూతన సంవత్సరానికి సంబంధించినది ఈ కారణంగా మన దేశంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని ప్రభుత్వం భావించి ఉండొచ్చని చెబుతారు అంతేకాదు ఆర్థిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణించే దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా కెనడా యునైటెడ్ కింగ్డమ్ న్యూజిలాండ్ హాంగ్ కాంగ్ జపాన్ దేశాలు కూడా ఉన్నాయి